స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ మొబైల్ కావాలంటే ఒకప్పుడు 55,000 పెట్టాల్సి వస్తుండే, బట్ ప్రజెంట్ 40,000 వస్తుంది. బట్ కొన్ని రోజుల్లో ఈవెన్ 35,000 కూడా స్నాప్డ్రాగన్ 8 Gen 2 మొబైల్ని అయితే మనం పర్చేస్ చేయొచ్చు. సో ఇలా కిల్లర్ మొబైల్స్ అయితే ఫిబ్రవరిలో రాబోతున్నాయి. సో ఫిబ్రవరిలో రాబోతున్న బెస్ట్ మొబైల్స్ ఏంటనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కొన్ని రాడ్ మొబైల్స్ కూడా రాబోతున్నాయి అనుకోండి, ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. జనవరిలో అయితే చాలా మొబైల్స్ లాంచ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ రియల్మీ 12 సిరీస్, సామ్సంగ్ S24 సిరీస్ అండ్ వివో X100 సిరీస్, ఇలా చాలా మొబైల్స్ లాంచ్ అయ్యాయి. చాలా సక్సెస్ఫుల్గా సేల్స్ కూడా అవుతున్నాయి. అండ్ ఫిబ్రవరిలో ఈవెన్ బెటర్ మొబైల్స్, ఫ్లాగ్షిప్ కిల్లర్ మొబైల్స్ అయితే రాబోతున్నాయి. ఫస్ట్ హానర్ నుంచి రాబోతున్న మొబైల్ గురించి అయితే మాట్లాడుకున్నాం. హానర్ X9B ఫిబ్రవరి 15 అయితే లాంచ్ చేయబోతున్నారు. సో మనకి తెలుసు గ్లోబల్గా లాంచ్ అయిన వాటినే ఇండియాకి అయితే ఇంపోర్ట్ చేసి అయితే తీసుకొస్తుంటారు. సో దీంట్లో స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఇది ఒక బెస్ట్ లుకింగ్ మిడ్ రేంజ్ ఫోన్గా అయితే తీసుకొస్తున్నట్లయితే అర్థమవుతుంది. 6.78 ఇంచ్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న 10-bit AMOLED ప్యానెల్తో వస్తుంది. అది కూడా 1.5K రెజల్యూషన్తో, స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్లో 1.8MP మెయిన్ సెన్సార్ అండ్ 5MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. ఇది కొంచెం కొడుతుంది ఎక్కడో. సో 5MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అంటే, అండ్ మరొక 2 MP యూజ్లెస్ సెన్సార్ అండ్ ఫ్రంట్ 16 MP కెమెరా, 5800mAh బ్యాటరీ, 35W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అండ్ ఆండ్రాయిడ్ 13. ఇది కూడా కొట్టే విషయమే. సో మిడ్ రేంజ్లో 20-25,000 ప్రైస్ రేంజ్లో దీన్ని అయితే తీసుకురాబోతున్నారు. సో క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేతో అయితే ఈ ఫోన్ అయితే రాబోతుంది అండ్ వాళ్ళు చెప్తున్నారు. సో టెంపర్డ్ గ్లాస్ అవసరం లేదు, థార్తో తొక్కించారు ఈ ఫోన్ని, సో అంత డ్యూరబుల్గా ఉంటుందని. బట్ అవేం నమ్మద్దు. సో మీరైతే ప్రొటెక్షన్ వాడాలి ఏ మొబైల్ అయినా కానీ. అండ్ ఈ మొబైల్ బాక్స్లో ఛార్జర్ కూడా ఇచ్చే అవకాశాలు అయితే తక్కువ. సో 20-25 మధ్య వస్తే ఆలోచించవచ్చు అప్పటి పరిస్థితులను బట్టి. మరీ హానర్ 90 లాగా, సో 30 దాటితే మాత్రం మనం ఏం చేయలేం. మళ్ళీ 2-3 నెలల తర్వాత భారీ డిస్కౌంట్లో మొన్నటి రిపబ్లిక్ డే ఆఫర్స్లో ఇచ్చినట్టు ఇచ్చి అమ్ముకోవాల్సిందే. అండ్ నెక్స్ట్ టెక్నో నుంచి ఒక 4G మొబైల్ బడ్జెట్ మొబైల్ని అయితే తీసుకొస్తుంది. సో మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్తో అండ్ 50MP డ్యూయల్ కెమెరా సెటప్ బ్యాక్ సైడ్ అండ్ 5000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 113తో వస్తుంది అండ్ 6.56 ఇంచ్ HD+ డిస్ప్లేతో వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్తో IPS LCD డిస్ప్లేనే. సో నియర్లీ 8000 ప్రైస్ రేంజ్లో ఈ మొబైల్ని అయితే వీళ్ళు సేల్కి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 10 అట్లా పెడితే మాత్రం సో ఇంకా దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. అండ్ నెక్స్ట్ Pixel 8e కూడా వీళ్ళు ఫిబ్రవరి లాస్ట్ వీక్ అయితే తీసుకురాబోతున్నట్లయితే తెలుస్తుంది. 6.1 ఇంచ్ OLED డిస్ప్లే, టెన్సర్ G3 చిప్ సెట్, బ్యాక్ సైడ్ 50MP మెయిన్ సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో మనకు 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ 12MP ఫ్రంట్ కెమెరా, 4000mAh బ్యాటరీ, 18W 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ ఫోన్ అయితే వీళ్ళు తీసుకురావచ్చు. ప్రైస్ అయితే 40-50,000 ప్రైస్ రేంజ్లో వీళ్ళు లాంచ్ చేయొచ్చు. యాజ్ యూజువల్గా ఎక్కువ ప్రైస్ ఓవర్ ప్రైస్ పెట్టి అయితే లాంచ్ చేస్తారు. బట్ అతి త్వరలో 2-3 నెలల్లో భారీ డిస్కౌంట్తో మనం అయితే దీన్ని ఆఫర్ సేల్స్లో అయితే కొనొచ్చు. సో లాంచ్ అయినప్పుడు అయితే వీడి జోలికి వెళ్ళకండి, ఈవెన్ దో మీరు పిక్సెల్ ఫ్యాన్ అయినా. సో ఏ మొబైల్ అయినా 2024లో కొనాలనుకుంటే లాంచ్ అయిన వెంటనే కాకుండా ఒక 2 మంత్స్ తర్వాత ఫోకస్ చేయండి. 4-5,000 అండ్ ఎక్కువ బడ్జెట్ ఫోన్, ఫర్ ఎగ్జాంపుల్ Pixel 8e లాంటివి అయితే 10,000, 15,000, 20,000. సో బడ్జెట్ని బట్టి మంచి డిస్కౌంట్లో అయితే వస్తాయి ఒక 2 నెలలు ఆగితే. అండ్ నెక్స్ట్ రియల్మీ నోట్ సిరీస్ని తీసుకురాబోతుంది. రియల్మీ నోట్ 15 వీళ్ళైతే తీసుకురాబోతున్నారు ఫిబ్రవరిలో. 6.74 ఇంచ్ HD+ డిస్ప్లేని అయితే ఇస్తున్నారు. 90Hz రిఫ్రెష్ రేట్, Mini SoC, T616 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 13MP డ్యూయల్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా, 5000mAh బ్యాటరీ, 10W ఛార్జింగ్ అండ్ ఆండ్రాయిడ్ 13. నియర్లీ 8000లో బడ్జెట్ 4G మొబైల్ అయితే వీళ్ళు దీన్ని తీసుకురాబోతున్నారు. సో రియల్మీ నోట్ పేరుతో ఫస్ట్ ఫోన్ అయితే తీసుకొస్తుంది. సో ఫ్యూచర్లో మరిన్ని నోట్ సిరీస్ ఫోన్స్ని తీసుకొచ్చే అవకాశాలు అయితే లేకపోలేదు. అండ్ నెక్స్ట్ రియల్మీ నుంచి రియల్మీ GT5 ప్రో. సో నవంబర్లోనో ఏమో చైనాలో లాంచ్ అయింది, వస్తుంది అంటున్నారు. మళ్ళీ ఫిబ్రవరిలో రాబోతున్నట్లయితే లీక్స్ ఉన్నాయి, చూడాలి. సో స్పెక్స్ అయితే చాలా బాగున్నాయి. 6.7 ఇంచ్ 1.5K రెజల్యూషన్ ఉన్న 144Hz 3D కర్వ్డ్ అమ్లెడ్ డిస్ప్లేతో రాబోతుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో, బ్యాక్ సైడ్ 50MP మెయిన్ సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో మరొక 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, ట్రిపుల్ కెమెరా సెటప్తో రాబోతుంది, ఫ్రంట్ 32 MP కెమెరా అండ్ 5400mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 114 అవుట్ ఆఫ్ ద బాక్స్. సో అరౌండ్ 40,000లో వస్తే మంచి ఆప్షనే అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో చూద్దాం ఏ ప్రైస్ రేంజ్లో తీసుకొస్తారో. సో ఈసారి అయితే ఖచ్చితంగా రాబోతున్నట్టు లీక్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంతకుముందులా డిలే అయ్యే అవకాశాలను కూడా మనం కొట్టిపారేయలేము. అండ్ నెక్స్ట్ ఐకో నుంచి అందరూ ఎదురు చూస్తున్నది, నేను కూడా ఎదురు చూస్తున్నది, అండ్ 2024లో హాట్ కేక్లా అమ్ముడిపోయే పర్ఫార్మెన్స్ కిల్లర్ ఫోన్ అని అయితే చెప్పుకోవచ్చు ICO Neo 9 Pro. సో ఇదైతే ఎక్స్పెక్టేషన్, హాట్ కేక్లా అమ్ముడిపోతుందని. సేమ్ Neo 7 Pro కూడా చూసాం. ఈ Neo 9 Pro వీళ్ళు ఫిబ్రవరి 22న లాంచ్ చేస్తున్నారు స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో. స్పెక్స్ అయితే చాలా బాగున్నాయి. 6.7
8 1.5K రెజల్యూషన్ ఉన్న అమోలెడ్ డిస్ప్లే, 128 రిఫ్రెష్ రేట్ వస్తుంది, 10 బిట్ ప్యానల్, 3000 నిట్స్ బ్రైట్నెస్ అండ్ బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ సెన్సార్, చాలా మంచి సెన్సార్ సోనీ AMX920 సెన్సార్ అండ్ మరొక 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, ఫ్రంట్ 16 MP కెమెరా, 5000 mAh బ్యాటరీ, 120 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, Android 14 అండ్ ఫ్రంట్ టచ్ OS 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. సో లీక్స్ ప్రకారం నియర్లీ 35,000 వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకో 2,000 కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని తక్కువ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, లేదా కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని 35K వచ్చినా మంచి ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే OnePlus 12R 40,000 వస్తుంది, 128 GB వేరియంట్. సో దాంతో కంపేర్ చేస్తే మనకి తక్కువ ప్రైస్ వస్తుంది. అండ్ కెమెరా సెన్సార్ కూడా మెయిన్ సెన్సార్, చాలా మంచి సెన్సార్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. కెమెరాస్ కూడా బాగుండే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రాక్టికల్గా మనమైతే టెస్ట్ చేద్దాం. మన ఛానల్లో అన్బాక్సింగ్ అండ్ కంపారిజన్ వీడియోస్ యాజ్ యూజువల్ వస్తూనే ఉంటాయి. అండ్ ఎందుకంటే 35K ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే, ఐకూన్ EO7 Pro వాళ్ళు లాంచ్ చేయడం 35,000 లాంచ్ చేశారు. కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని ఫస్ట్ సేల్లో 30,000 కొని నేను మన ఛానల్లో రివ్యూ చేశాను. అండ్ రీసెంట్గా 27-28,000 మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో వస్తుంది ఐకూన్ EO7 Pro. సో అంటే దాన్ని తగ్గించారు. సో 35 రేంజ్లో దీన్ని అయితే సెట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. సో నా అజంప్షన్స్ 93% అయితే ఇప్పటికీ కరెక్ట్ అయ్యాయి, అప్పుడప్పుడు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇది నా ఎక్స్పెక్టేషన్, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటో కింద కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ సామ్సంగ్ నుంచి సామ్సంగ్ A55 ఫిబ్రవరి 3rd or 2nd week అయితే తీసుకొస్తారు. A55 ఆఫ్లైన్ సెంటర్కి, A55 ఫ్లిప్కార్ట్లో అయితే వీళ్ళు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అమోలెడ్ డిస్ప్లే Exynos 1480 ప్రాసెసర్తో వస్తుంది, 50 MP OIS అండ్ ప్లాస్టిక్ బాడీతో నియర్లీ 35,000 ప్రైస్ రేంజ్లో తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. సామ్సంగ్ ఫ్యాన్ అయితే మాత్రం తప్పితే, సామ్సంగ్ ఫ్యాన్ అయినా మీకు S25 FE 30,000 వస్తుంది. దీన్ని వీళ్ళు తెస్తారు, తేవడం అయితే 30 పైన తెస్తారు. సో వీలైనంత వరకు దీని జోలికి వెళ్ళకండి. అండ్ నెక్స్ట్ Nothing 2A 6.7 inch 128 రిఫ్రెష్ రేట్ ఉన్న 10 బిట్ అమోలెడ్ ప్యానెల్తో వస్తుంది, Dimensity 7200 ప్రాసెసర్, 4500 mAh బ్యాటరీ, 45 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో చార్జర్ యాజ్ యూజువల్ ఇవ్వరు. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్, 2 50 MP రెజల్యూషన్తో ఉంటాయి, మెయిన్ సెన్సార్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ ఫ్రంట్ 32 MP కెమెరా, 114 అండ్ కేవలం 3 గ్లిఫ్ లైట్స్ తోటే ఈ ఫోన్ రాబోతున్నట్లయితే తెలుస్తుంది. February 26th అయితే లాంచ్ అవబోతున్న లిక్స్ ప్రకారం తెలుస్తుంది, ఇండియాలో కూడా సేమ్ టైంలోనే లాంచ్ అవుతుంది. అండ్ ప్రైస్ అంటారా, సో 25,000 అటు ఇటుగా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ ప్రైస్ రేంజ్లో వస్తేనే, ఒకవేళ 30 దాటితే ఇంకా మనం దండం పెట్టాల్సిందే. ఫ్రెండ్స్, ఇవి ఫిబ్రవరిలో లాంచ్ అవ్వబోతున్న మొబైల్స్. మీరు ఏ మొబైల్ కోసం ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే iQOO Neo 9 Pro కోసం అయితే ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ రీసెంట్గా మన ఛానల్లో S24 Ultra Vivo X100 Pro కెమెరా కంపారిజన్ వీడియో చేశాను, ఒకసారి చూడకపోతే చూడండి, చాలా షాకింగ్ రిజల్ట్ అయితే ఉన్నాయి. సో ఈ రెండు మొబైల్స్ మధ్య ఒకసారి అయితే చెక్ చేయండి.